ఇట్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద కారు భీభత్సం సృష్టించిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా కారు ముందు భాగం దెబ్బతింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కారు నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే సోహెల్ అక్కడి నుంచి దుబాయ్కు పారిపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు సమయంలో పోలీసులు అసలు నిందితుడిని తప్పించి మరొకరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిజామాబాద్ తెలుసుకుంటారు.